రమా ఐదుగురు కొడుకులు పెద్దవాళ్ళయ్యారు అందరికి పెళ్లి వయసు కూడా వచ్చేసింది రమాకి ఇక పెళ్లి టెన్షన్ మొదలైంది ఒకరోజు వాళ్ల వంశ పూజారి అర్చన అనే పేరుగల అమ్మాయి సంబంధం తన పెద్ద కొడుకు రమేష్ కోసం తీసుకొస్తాడు రమా ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది ఇక చాలా ఆడంబరంగా కోడల్ని స్వాగతిస్తూ ఇలా అంటుంది లోపలికి రా నా పెద్ద కోడలా మీ అత్తగారింటికి స్వాగతం దేవుడి దయవల్ల నీ రాకతో ఈ ఇంటికంతా మంచే జరగాలి నా మిగతా నలుగురు కొడుకులు పెళ్లిళ్ళు కూడా త్వరగా అయిపోవాలమ్మా మరుసటి రోజు రమా తన కోడలి గదికి వెళ్ళి తనకి శారీ ఇస్తూ ఇలా అంటుంది ఇది తీసుకో అమ్మా ఈరోజు నిన్నందరూ చూడ్డానికి వస్తున్నారు ఈ చీర కట్టుకో అత్తయ్య మీరేమనుకోనంటే నేను మా అమ్మ ఇచ్చిన చీర కట్టుకోవచ్చా ఆ కట్టుకో ని ముందా చీర ఎలా ఉందో నాకు చూపించు మామూలుగా ఉంటే నేను కట్టనివ్వను అర్థమైందా అర్చన బీర్వాల్లోంచి ఒక బనార్సీ శారీ తెచ్చి అత్తగారికి చూపిస్తుంది అది చూసి రమా అలా ఉండిపోతుంది అబ్బో కోడలా ఈ చీర చాలా బాగుంది ఎంత కొన్నావు అత్తయ్యా మా అమ్మ దీన్ని నలభై వేలకు కొనింది ప్యూర్ బనార్సీ సిల్క్ శారీ అత్తయ్యా ఈరోజు ఇదే వేసుకోమని మా అమ్మ చెప్పింది సరే సరేలే ఇదే వేసుకో పదా రెడీ అయ్యి కిందికి రా చుట్టాలందరూ వచ్చేస్తారు త్వరగా రా కాసేపట్లో అర్చన రెడీ అయ్యి కిందికొస్తుంది తన చీర చూసి ఆడవాళ్లంతా షాక్ అవుతారు అందులోంచి ఒక ఆమె ఇలా అంటుంది వారమక్క నువ్వు నీ కోడలికి చాలా ఖరీదైన చీర గిఫ్ట్ ఇచ్చావే అవునవును నీ గుండె ఇంత విశాలమైందని మాకు తెలియనే తెలీదు ఆంటీ అది అవునవును నేనే ఈ చీర ఇచ్చాను అదేంటంటే ఈ ఇంటి పెద్ద కోడలికి ఖరీదైన చీర రమా అందరి ముందు అబద్ధం చెప్తుంది దాంతో పాటే అర్చన నోరు మూసేస్తుంది పాపం తల్లి కొనిచ్చిన శారీ పూర్తి క్రెడిట్ అత్తగారికి ఇచ్చేస్తుంది శారీతో పాటు అందరూ అర్చన అందాన్ని కూడా పొగుడుతారు ఇలా కొద్ది రోజులు గడుస్తాయి ఆ తర్వాత రెండో కొడికి కూడా పెళ్ళవుతుంది ఇక రమ తన పెద్ద కోడల దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది రేపు కీర్తిని చూడ్డానికి అందరూ వస్తారు బనార్సీ సారీ నాకు ఇవ్వు నేను తనకిస్తా లేదంటే తను మామూలు చీర కట్టుకుంటే అందరూ పెద్ద కోడలికి ఖరీదైన చీర ఇచ్చింది రెండో కోడలికి మామూలు ఇచ్చిందని అంటారు సరే అత్తయ్య ఇప్పుడే తెస్తాను బరువైన గుండెతో అర్చన ఆ చీరని అత్తగారికిస్తుంది రమ ఆ చీరను తీసుకుని కీర్తి గదికి వెళ్తుంది కీర్తి ఇదిగో తీసుకో ఇది మా తరతరాల నుండి వస్తున్న చీర అందరూ పెద్ద కోడల్ని చూడ్డానికి వచ్చిన రోజు కూడా ఇదే కట్టుకుంది సరే అత్తయ్య ఈ చీర నిజంగా చాలా బాగుంది ఏంటమ్మా సడన్ గా తరతరాల చీర ఎక్కడి నుండి వచ్చింది నానమ్మ దీని గురించి మనకేం చెప్పలేదే నువ్వేమైనా ఆమె కోడలివారా నీకు తెలియడానికి మనం పోదాం మరుసటి రోజు కీర్తి అదే చీర కట్టుకుని రెడీ అవుతుంది ఆడవాళ్ళంతా వస్తారు అరే రమక్క ఈ చీర పెద్ద కోడలిది కదా నువ్వే కొన్నావుగా లేదాంటీ కీర్తి నువ్వేం మాట్లాడకమ్మా నీకేం తెలీదు మమత నా ఐదుగురు కోడళ్ళకి ఒకేలాంటి చీరలు కొన్నాను ఒక్కో చీర నలభై వేల రూపాయలు నా ఐదుగురు కోడళ్ల మధ్య భేదాలుండటం నాకు ఇష్టం లేదనుకో అందుకే కొన్నాను ఏంటిది అత్తయ్య అబద్ధం చెప్తుంది ఎందుకు తను తరతరాల చీర చెప్పిందే ఇదే కన్ఫ్యూజన్లో మరుసటి రోజు తన తోటి కోడల దగ్గరికి వెళ్ళి దీని గురించి అడుగుతుంది కీర్తి అర్చన తనకి జరిగిందంతా చెప్తుంది అక్క ఇది చాలా తప్పు అత్తయ్య ఇంకెన్ని ఆడుతుంది అది కూడా మీ అమ్మ ఇచ్చిన చీర పట్టుకుని పద ఇప్పుడే మనం అత్తయ్యతో దీని గురించి అడుగుదాం అయ్యో వద్దు కీర్తి మనం మన అత్తగారింటి పరువు కాపాడాలి కోడళ్ళగా అది మన కర్తవ్యం ఇలానే కొద్ది నెలల తర్వాత రమా మిగతా ముగ్గురు కొడుకులకి ముగ్గురు అక్క చెల్లి సంబంధాలు వస్తాయి దానికి రమా వద్దని చెప్పినా తన చిన్న కొడుకు దాము తల్లి నాపుతాడు ఏంటమ్మా ఆ ముగ్గురు అమ్మాయిలు మా ముగ్గురు అన్నదమ్ములకి ఇష్టమే నువ్వెందుకు వద్దంటున్నావు ఎందుకంటే అత్తయ్య దగ్గర మూడు బనారసి చీరలు లేవు కదా అందుకే తర్వాత కొడుకుల కోరిక మేరకు రమా ఏమీ అనలేకపోతుంది ఇక ముగ్గురు ముగ్గురు రమ ముగ్గురు కోడళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అప్పుడే తన ఆవిడ మమత ఇలా అంటుంది అరేవా రమా నీ ముగ్గురు కోడళ్ళు ఒక్కసారే వచ్చారు నేను వెయ్యి కళ్ళతో ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను వీళ్ళ ముగ్గురు బనార్సీ చీరల్లో ఎలా ఉంటారో అని ఆంటీ ఏ చీర గురించి చెప్తున్నారు నేను చెప్తాను తోటి కోడళ్ళు అత్తయ్య మన ఐదుగురు కోడళ్ళకి నలభై వేల రూపాయల బనార్సీ చీరలు కొన్నారు ఆ బనార్సీ చీరలు రేపు కట్టుకుంటారుగా అరే రేపు మీ ఐదుగురు కోడళ్ళు ఒకేసారి బనార్సీ చీరలు కట్టుకుని మాకు చూపిస్తారన్నమాట మీరంతా ఎంత బాగుంటారో వా ఆంటీ ఇది మంచి ఐడియా కీర్తి నీకంతా తెలుసు కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు ఎందుకంటే ఏదో ఒకరోజు అబద్ధం బయటపడాల్సిందేగా జీ మమతా అస్సలు నన్ను వదలదు అయినా తప్పంతా నాదే నా కోడలి చీరని నేనిచ్చినట్టు చెప్పాను నాకే శిక్ష పడాల్సిందే మరుసటి రోజు కోడళ్ళంతా అత్తయ్య చీరలిస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే రమా వాళ్ళ దగ్గరకొచ్చి అర్చన నన్ను క్షమించమ్మా నేను ఒక్క అబద్ధం దాచడానికి ఎన్ని అబద్దాలు ఆడానో తప్పైపోయిందమ్మా మీ అమ్మ ఇచ్చిన చీరని నేనిచ్చినట్టు చెప్పాను కానీ నిజం చెప్పాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు మీ ఐదుగురికి కొత్త చీరలు కొనడానికి ఏం పర్వాలేదత్తయ్యా ఏంటమ్మా అర్చన అక్క నిన్నే మాకు నిజం చెప్పేసింది అత్తయ్యా మా భర్తలు మా కోసం అర్చనా అక్క చీరల్లాంటి చీరలు తెచ్చిచ్చారు అవునత్తయ్యా ఇక మీరందరి ముందు తల ఉంచుకోవాల్సిన అవసరమే లేదు అవునవును ఇప్పుడు మీ ఐదుగురు కోడళ్ళు ఒకేసారి బనారసి చీరల్లో కనిపిస్తారతయ్యా తన కోడళ్ల తెలివిని చూసి రమా చాలా ఆనందపడుతుంది ఇక తన తప్పు తెలుసుకుని ఇంకెప్పుడు అబద్ధం చెప్పకూడదని ఒట్టేసుకుంటుంది కాసేపట్లో ఐదుగురు కోడళ్లు ఒకేలాంటి బనార్సీ చీరలు వేసుకుని అందరు ముందుకి వస్తారు రమా గౌరవం కాపాడతారు తర్వాత ఐదుగురు కోడళ్లు ముఖం చూపించి సంతోషపడతారు ఏళ్లు ఉన్న ముగ్గురు స్నేహితురాళ్లు నిధి సోనం ప్రీతిలు ఒక పార్కులో ఆడుకుంటూ ఉంటారు అప్పుడే నిధి ఉయ్యాల నుండి కింద పడిపోయి మీద చిన్న దెబ్బ తగులుతుంది అమ్మా అబ్బా అయ్యో ఏమైంది నిధి స్లోగా ఊగొచ్చుగా అరే ఏం కాదులే తగ్గిపోతుంది మీ ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ గాడ్ మీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ నాకు దొరికారు నేను చాలా ఆనందంగా ఉన్నాను సరే సరేగాని నాకు చాలా ఆకలిగా ఉంది సోనం మీ మమ్మీ ఆలు పరాటాలు చాలా బాగా చేస్తారుగా మాకు కూడా పెడతావా పదండి అయితే నేనెందుకు కాదంటాను వాళ్ళిద్దరూ తన ఇంటికి వస్తారు సోనం వాళ్ళ అమ్మ వాళ్ళని బాగా ప్రేమగా చూసుకుంటుంది మరియు వేడి వేడి ఆలు పరాటాలు చేసి వాళ్ళకి తినిపిస్తుంది అప్పుడే నిధి అమ్మ శాలిని అక్కడికి వస్తుంది డబ్బున్న అహంకారం ఆమెకి చాలా ఉంటుంది నిధి తల్లి నువ్వు ఈ పేదవాళ్ళింట్లో ఏం చేస్తున్నావు వీళ్ళు ఎంత పేదవాళ్ళు అంటే అంతా చెత్త చెత్తలో ఉంటున్నారు చూడు నీకేదైనా పనికిరానిది వండి పెట్టేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా అలా ఏం కాదమ్మా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఆంటీ చాలా బాగా వండుతుంది ఆంటీ చేసిన ఆలు పరాటాలు తిన్నావంటే అంతే నువ్వేళ్ళు చప్పరిస్తూనే ఉండాలి నేను ఈ పేదోళ్ల తిండి తినలేను నువ్వు కూడా తినకూడదు పైగా నువ్వేంటి ప్రీతి ఇక్కడ మీ మమ్మీకి తెలిస్తే తెలుసుగా ఎంత కోపడుతుందో పదండి ఇద్దరు ఇక్కడి నుండి ఉఫ్ ఇంక మనం వెళ్లాల్సిందే అయితే బాయ్ ఆంటీ బాయ్ సోనం ఆ తర్వాత వాళ్ళిద్దరూ శాలినితో కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు సోనం చాలా పేదంటి పెళ్ళి కానీ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా కష్టపడి తనని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు అక్కడే తన స్నేహం నిధి ప్రీతితో అవుతుంది వాళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు కలిసి చదువుకోవడంతో పాటు ఆటలు పాటలు కూడా కలిసే చేస్తారు కొంతకాలం తర్వాత ముగ్గురు ట్వెల్త్ స్టాండర్డ్ పూర్తి చేస్తారు సోనం మేము చాలా రోజుల నుండి నీకొకటి చెప్పాలనుకుంటున్నాం చెప్పండి మరి విషయం ఏంటంటే మా పేరెంట్స్ మా ఇద్దరిని ఫర్దర్ స్టడీస్ కోసం ఫారెన్ కంట్రీస్కి పంపుదాం అనుకుంటున్నారు ఈ విషయం గురించి మేము చాలా దిగులుగా ఉన్నాం ఎందుకంటే మేము నిన్ను వదిలి వెళ్ళాలని లేదు నువ్వు కూడా మాతో పాటు వస్తే బాగుండేది మీకు తెలుసు కదా మా అమ్మా నాన్నలు ఎంత కష్టపడి నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివించారో నేను ట్వెల్త్ క్లాస్ పూర్తి చేయడమే చాలా ఎక్కువ ఫర్దర్ స్టడీస్ గురించి ఆలోచనే లేదు మూడు రోజుల్లో నా పెళ్ళి ఏంటి ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు లేకుండా ఎలా ఉంటావు సోనం మేము ఫారెన్ వెళ్ళిపోతున్నావు నువ్వేమో ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నావు ఆంటీ చేసే పరాటాలు మనం కలిసి తిరిగిన రోజులు అన్నీ చాలా గుర్తొస్తాయి నాకు కూడా గుర్తొస్తాయి నేను కూడా మీ ఇద్దరిని చాలా మిస్ అవుతాను కుదిరితే ఫారెన్ నుంచి తిరిగి వచ్చాక నన్ను ఖచ్చితంగా కలవండి మరుసటి రోజు నిధి ప్రీతి ఫ్లైట్ లో వెళ్ళిపోతారు ఆ తర్వాత సోనం పెళ్లి జరిగిపోతుంది పెళ్లైన మరుసటి నుంచే సోనం అత్తగారింటి బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుంటుంది సోనం వాళ్ళ అత్తగారు చాలా కోపిష్టి పైగా పేదరికం వల్ల పిసినారు కూడా ఒకరోజు సోనం తనకి ఇష్టమైన వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళగానే వాళ్ళ అత్తగారు తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏం చేస్తున్నావు మళ్ళీ ఎందుకు వండుతున్నావే రాత్రి చేసిన కూర అయిపోయిందా ఏంటి అత్తయ్యా రెండు గిన్నెల కూర ఉంది కానీ అది పాడైపోయింది పైగా మీరు రాత్రి వండింది తింటారా అందుకే వంట చేస్తున్నా ఏం అవసరం లేవే ఒక గిన్నెలో ఉన్న కూర నువ్వు నేను కొంచెం కొంచెం తిందాం మిగిలిన గిన్నెలో ఉన్నది నా కొడుకు సుధీర్ తింటాళ్లే ఏమవుతుంది అత్తయ్యా ఆయనకి సెలవు అందుకే ఏదైనా వెరైటీ తినాలని ఉందట ఏంటి నా పనికి మాలిన కొడుక్కి నెల జీతం ఇవ్వడం చేత కాదు గాని వాడి కోసం ఇన్ని రకాలు వండి పెట్టాలా నేనేం చెప్తున్నానో అది చేయి చాలు అర్థమైందా సరే అత్తయ్యా అత్తగారి స్వభావం చూసి సోనం మనసులో ఇలా అనుకుంటుంది మా అత్తగారేంట్రా బాబు ఇంత పిసినార్ది రాత్రి వండింది తినమంటుంది ఏం కలలు కంటున్నావే వెళ్ళి రాత్రి వండిన కూర వేడి చేసి నాలుగు రొట్టెలు చేయి చాలు అత్తగారు ఇలానే కోడలతో పిసినారితనంగా బలవంతంగా వంట చేయిస్తూ ఉంది కానీ అత్తగారికి ఎదురు చెప్పే ధైర్యం సోనంలో లేదు సుధీర్లోనూ లేదు ఎప్పుడైనా సోనం వల్ల తప్పు జరిగిందంటే అంతే ప్రపంచంలోని తిట్లన్నీ అత్తగారు తిట్టేది రోజుకి పేదరికం వల్ల అత్తగారిలో ఇంకా పిసినార్తనం పెరిగిపోయింది ఇలానే ఒకరోజు ఇంట్లో ఉన్న రేషన్ అంతా అయిపోతుంది తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండదు అప్పుడే కుంతి సోనంతో ఇలా అంటుంది అయ్యో దేవుడా ఆకలి వల్ల కడుపు అంతా నొప్పిగా ఉందే కోడలా ఒక పని చెయ్యి లాలా కొట్టికి వెళ్ళి కొంచెం రేషన్ తీసుకురా లేకపోతే ఆకలి వల్ల చచ్చేటట్టుగా ఉన్నాను నా కొడుకు పని కూడా సరిగ్గా జరగట్లేదు అందుకే మనకి చాలా ఇబ్బందిగా ఉందే వెళ్ళి కొన్ని సామాన్లు అప్పుగా తీసుకురా ఇంకా నా మొఖం చూస్తున్నావేంటే వెళ్ళు వెళ్ళు సరే అత్తయ్య ఇప్పుడే వెళ్తాను సోనం లాలా కొట్టు నుండి సామాన్లు కొనుక్కుని వెళ్తుండగా అప్పుడే ఇద్దరు సిటీ అమ్మాయిల్ని గుద్దుకుంటుంది అయితే తన చేతిలో ఉన్న బియ్యం పప్పు కింద పడిపోతాయి దాంతోపాటు ఆ ఇద్దరు అమ్మాయిల బహుమతులు కూడా పడిపోతాయి అయ్యో దేవుడా ఎంతో కష్టపడితే ఈ సామాన్లు దొరికాయి అరే సోనం నువ్వా పైగా ఏంటి ఇలా తయారయ్యావు ఏంటి మీ ఇంట్లో తినడానికి ఏమీ లేవా ఏంటి ఇంత కొంచెం రాషన్ తీసుకెళ్తున్నావు అది అదేంటంటే ఆయన పని సరిగ్గా అవ్వట్లేదు అందుకే కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉందే కానీ మీ ఇద్దరు ఈ ఊర్లో ఏంటి ఎప్పుడొచ్చారు ఇక్కడికి మేము నిన్ను కలవడానికే వచ్చాం మిమ్మల్నిద్దరినీ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది పదండి మా అత్తగారింటికి రండి వాళ్ళ అత్తగారిని చూసి నిధి ప్రీతి ఆలోచనలో పడతారు అయ్యో ఇదేంటి సోనం వాళ్ళ అమ్మవాళ్ళు కన్నా వీళ్ళు చాలా పేదవాళ్ళులా ఉన్నారు అత్తయ్యా ఎవరొచ్చారో చూడండి వీళ్ళిద్దరూ నా చిన్ననాటి ప్రాణ స్నేహితులు అవునా వీళ్ళు చూడ్డానికి చాలా డబ్బు గల ఉన్నారు అవునత్తయ్య సరే మీరిద్దరూ కూర్చోండి నీ వెళ్ళి టీ తెస్తా సోనం వాళ్ల కోసం టీ చేస్తూ ఉంటుంది అప్పుడే అత్తగారు వచ్చి అరే ఏంటే ఇది చాలా కష్టపడి ఈ రేషన్ అప్పుగా దొరికింది ఈ టీలో కొంచెం ఎక్కువ నీళ్లు పోయి మీ స్నేహితులు మంచి తిండే తింటారు కదా ఒకరోజు మామూలు తిండి తింటే ఏమవ్వదులే సరేనా సరే అత్తయ్యా ఈ బిస్కెట్లు కూడా నాలుగే చాలు రెండు రెండు తింటారులే అత్తయ్య దయచేసి ఇవాళ్లైనా ఈ పిసినారతనం వదిలేయండి అప్పుడే నిధి దాక్కుని ఇదంతా చూస్తుంది కానీ ఏమీ మాట్లాడదు కాసేపటి తర్వాత సోనం వాళ్ళకి టీ ఇస్తుంది అరేవా సోనం టీ చాలా బాగా పెట్టావు గాని రోజులు ఎలా ఉన్నాయి బాగుందే వాళ్ళు మా అత్తగారు శ్రీవారు మా అత్తయ్య చాలా ప్రేమగా చూసుకుంటుంది నన్ను ఆపుతావా సోనం ఇంకెన్ని అబద్ధాలు చెప్తావే లోపల మీ అత్తగారు నీతో ప్రవర్తించిన విధానం నేను స్వయంగా చూశాను మీ అత్తగారు నిన్ను ఎంత ప్రేమిస్తుందో చూశానులే నువ్వింత చిన్న ఇంటిని ఎంత బాగా చూసుకుంటున్నావో ఏం చేసినా ఎలా ఉన్నా ఇప్పుడు ఇదే నా ఇల్లు సరే వినండి నేను నా చేతులతో మీకోసం ఆలూ పరాటాలు చేశాను అమ్మంత బాగా చేయకపోయినా ప్రయత్నించానులే వాళ్ళు పరోటాలు తిని చాలా ఆనందిస్తారు అప్పుడే అక్కడికి అత్తగారొచ్చి ఓరి దేవుడో ఆలూ పరాటాలు ఎప్పుడు చేశావే అన్ని ఆలు ఖతం చేశావా ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువ ఆలు వేస్ట్ ఉంటావు కదా అత్తయ్యా పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చాను మరి నీ బాబు తిరిగిస్తాడా ఏంటి ఆ ఇంకా ఆపుతారా మీరు ఇంత పిసినార్తనం కూడా మంచిది కాదు నాకు తెలుసు మీరు పేదవాళ్ళని కానీ సోనమ్ని ఇలా చులకనగా చూడకండి తన గురించి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టి ఉండదు తక్షణమే మారండి లేదా ఏదో ఒకరోజు మీ పిసినార్తనంతో మీ ప్రాణాలు మీరే తీసుకుంటారు క్షమించండి పిల్లలు నుంచి నేను ఇలా ఎప్పుడూ చెయ్యను భర్త చనిపోయాక ఈ పేదరికంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను పిసినార్తనాన్నే అలవాటు చేసుకున్నాను కానీ ఇప్పటి నుండి నేను ఎప్పుడూ ఇలా చెయ్యను సరే ఇక మేము వెళ్తాం అత్తయ్యా ఆగండమ్మా మొదటిసారి మా ఇంటికొచ్చారు చీర ఆగండి కోడలా వెళ్ళి తీసుకురా బీర్వాలోంచి రెండు చీరలు తీసి వాళ్ళిద్దరికి ఇస్తుంది మరియు నిధి ప్రీతిలు యాభై వేల రూపాయలు సహాయంగా ఇస్తారు వాటితో మళ్ళీ ఆమె భర్త షాప్ తెరుస్తాడు అప్పటి నుండి వాళ్ల బిజినెస్ బాగా జరుగుతుంది మరియు వాళ్ల ఇల్లు కూడా బాగుపడుతుంది హలో ఫ్రెండ్స్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి చూస్తూనే ఉండండి